కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం రైతు దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని మాట్లాడారు. సభలో కలెక్టర్ ప్రసంగిస్తూ 100% వ్యవసాయాన్ని వ్యవసాయ రంగంలో ఉన్న స్కీమ్ ని రైతులు వినియోగించుకోవాలి, రైతులకు స్కీముల మీద అవగాహన కల్పించాలని తెలిపారు. కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు కొన్ని లోపాలు ఉంటాయి, రాబోయే రోజుల్లో వాటిని అధిగమిస్తామని అన్నారు. గ్రామంలో ఒక ఆర్బిటి ఉండాలి, ఈ ఆర్బిటి అంటే చాలా ఉన్నాయి, కానీ పబ్లిక్ కి ఐ స్కీమ్స్ గురించి అవగాహన లేదు, వాళ్ళకి చెప్పేవారు ఎవరు లేరు. వ్యవసాయం జిల్లా భారతదేశంలో 600 పైన జిల్లా ఉన్నాయి, ప్రతి జిల్లాలో వ్యవసాయం ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంటుంది, సర్వీస్ సెక్టర్ ఉంటుంది. కానీ కోనసీమ జిల్లాలో వచ్చేసి 100% పూర్తిగా వ్యవసాయం జిల్లా. సో ఈ ప్రాంతాల్లో చెందిన రైతు బాగా చూసుకోవాలి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఈ ప్రాంతానికి చాలా చరిత్ర ఉంది, గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి మంచి మంచి వ్యక్తి బయటికి వచ్చి భారతదేశంలో కూడా చాలా ఫేమస్ అయ్యారు. ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం గవర్నమెంట్ ద్వారా రకరకాలుగా స్కీమ్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందాక ఏడీ అగ్రికల్చర్ మేడం కూడా దీన్ని చెప్పడం జరిగింది. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్, అంటే పంట వేసిన నుంచి పంట హార్వెస్టింగ్ వరకు మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి.